నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నాలుగు పార్టీలు మారిన బ్లాక్ మిర్రర్ కింద పని చేయలే కాంట్రాక్టులు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్న రాజ్ గోపాల్ చేగుంటలో నిరుపేద వధువు వివాహానికి సహాయం చేసిన సంఘ సేవకుడు బోనహల కొండాపూరుకు చెందిన రోజా పవన్ కు పుష్పమటలు అందజేసిన ఎర్రం ఆంజనేయులు జగదీపూర్ మండలంలో జీవనరేఖ ఫౌండేషన్ సేవలు రిపోర్టర్ బలరాం తన కూతురి జ్ఞాపకార్థం అంగన్వాడీలకు కూర్చీల పంపిణీ సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో వింత ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తల దర్శనం నాలుగు పార్టీలు మారిన వ్యక్తాతల మీద విమర్శలు చేసేది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మంగళవారం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరు తెరిస్తే సోనియా తల్లి అని మాట్లాడుతున్న రేవంత్ ఆనాడు సోనియాను బలిదేవత అని నిందించలేదా అని ప్రశ్నించారు ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇవాళ తాను సోనియా గాంధీని అవమానించారని అనడం సరికాదన్నారు అక్రమంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ పార్టీని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడతా అంత మంచిది ఎన్ని పండబెట్టి తొక్కుతావు నువ్వు ఎంత ఉన్నావు ఎన్ని ఫీట్లు ఉన్నావు మూడు ఫీట్లు ఉన్నావు ఎవరిని పండబెడతావు ఎవరిని తొక్కుతావు నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు పార్టీ ప్రెసిడెంట్ కానీ నీకు క్యారెక్టర్ లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోడ్ల బట్టలిప్పి కొడతారు జనం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం కష్టలుకాలంలో ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషి నేను సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండబెట్టి తొక్కుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక నాయకునువా నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా పార్టీ మార్చి వచ్చిన నీ అంటే రారు వాళ్ళు వాళ్ళ పార్టీలకు అతీతంగా కష్టపడి వాళ్ళ కోసం పనిచేసే నా వెంట ఉంటారు కార్యకర్తలు నా కోసం వస్తారు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ఏదో మీటింగ్ పెడతా అంటున్నావు కదా నీకు జనం తెప్పించుకుంటావు డబ్బులు పెట్టాము నీ ఇష్టం వచ్చేది చేస్తే మేము షో చేసుకుంటామేమో ఓట్లు మాత్రం రావు మేచల్ ఏటీఎం లో చోరీకి దుండగులు విఫల యత్నం చేస్తారు పట్టణంలోని వివేకానంద సెంటర్ లో ఉన్న ఏటీఎం లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి యత్నించారు అయితే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ముగ్గురు దొంగలు పారిపోగా మిగిలిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు కేసు నమోదు చేసి అన్ని కన్నాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మేచల్ సీఏ రాజశేఖర్ రెడ్డి తెలిపారు తిగుల్ గ్రామాన్ని మండల ఏర్పాటు లక్ష్యంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు సర్పంచ్ భానుప్రకాశ్ రావు కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి తెలిపారు జగదీపూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని నూతనంగా మండలంగా చేయాలని కోరుతూ తిగుల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంకు మూడవ రోజుకు చేరుకుంది దీక్షలో సర్పంచ్ భానుప్రకాశ్ రావు పీఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య ఉప సర్పంచ్ ఆయిలయ్య వార్డు సభ్యులు ఆంజనేయులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు మండల వ్యవస్థ ప్రారంభంలో తిగుల్ మండలం చేయాలని కోరినట్లు వారు వివరించారు అప్పటి ప్రభుత్వం తిగుల్ను మండలం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు మండలానికి కావలసిన అన్ని అర్హతలు తిగుల్ గ్రామానికి ఉన్నాయని అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు తిగుల్ను మండలం చేయాలని గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు మండల కేంద్రంగా చేయడం కోసం ఇది మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది మండల కేంద్రాన్ని గతంలోనే మండల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే మరి తిగుల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి గతంలో నిజాం ప్రభుత్వం నిజాం నవాబ్ అప్పటికే తిగుల్ సర్కిల్గా తిగుల్ ఫిర్కాగా ఏర్పాటు చేసి ఇక్కడనే ఆర్ఐ ఉంటుండే అప్పుడు ఆ జనాభా ప్రకారం అది ఆర్ఐ తోటి మండల కేంద్రం అన్నట్టే మరి పాపులేషన్ పెరగడం వలన గత ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ స్థాపించినప్పుడు మరి అన్ని అవకాశాలు ఉండి కూడా జగదేవ్పూర్ మండలాన్ని చేయడం జరిగింది ఉద్యమమే ఊపిరిగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా పనిచేసినటువంటి గ్రామం తిగుల్ గ్రామం
2001 సంవత్సరం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉద్దుతలుచినటువంటి గ్రామం తిగురు గ్రామం. ఎప్పుడు ఈ గ్రామం నుంచి ఏ మీటింగ్ గాని ర్యాలీకి వెళ్ళినా దాదాపు 3 లారీలు ఒక 30 ఆటోలు అన్ని మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బాధ్యతగా ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చిన చరిత్ర తిగురు గ్రామానికి ఉంది. ముఖ్యమంత్రి గారు తిగురు గ్రామాన్ని మండలంగా చేసినట్టయితే మా గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. నేను తిగురు గ్రామ పంచాయతీ మెంబర్ను. ఈ రోజు తిగురు గ్రామము గత 40 సంవత్సరాల నుంచి ఉద్యమ మండలంలో నడుస్తున్నటువంటి గ్రామము. అయితే మాకు గతంలో కూడా ఇది నైజాం కాలం నుంచి కూడా సర్కిల్ అని తిగులు సర్కిల్ అని పిలుదురు. అందుకోసంకే తిగులు గ్రామాన్ని ఖచ్చితంగా మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేమందరం కూడా ఐక్యమత్యంగా అన్ని పార్టీలు ఏకమై ఈ ఉద్యమాన్ని చేస్తున్నాము. కందల్ మండలం చెట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉదయం 11:15 వరకు కూడా తాళం వేసి ఉంది. వర్షాకాలం సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు ఆరోగ్య రీత్యా మహేశ్వర హాస్పిటల్ సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరీక్షించారు. దీంతో సంబంధిత పంచాయతీ సెక్రటరీకి సమాచారం అందించినా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులపై గ్రామస్తులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని అంటున్నారు. కార్యదర్శి స్థానంలో కొత్త వారిని నియమించాలని వారు కోరుతున్నారు. పాత జిల్లా పాలన అధికారి హనుమంతరావు దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే మరి మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది జరిగిందంటే అది కేవలం టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని చినశంకరంపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు పట్లూరి రాజు అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంత రోడ్లకే కాకుండా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా మహార్దశ వచ్చిందన్నారు. జంగరాయి నుంచి చినశంకరంపేట వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ రోడ్డుకు 95 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. వర్షాల వల్ల ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని, వర్షాలు తగ్గుముఖం పట్టాక తిరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు. ప్రజలను పక్కదారి పట్టించడానికి పాదయాత్రలు చేపట్టే, ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టడానికి చూసినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యకులు పట్లూరి రాజు, సర్పంచులు బక్కనగారి శ్రీనివాస్ రెడ్డి, బంధల జ్యోతి ప్రభాకర్, నాయకులు పడాల శ్రీనివాస్, బందెల ప్రభాకర్, తాటికొండ స్వామి, పోచాగౌడ్, పొలంపల్లి సత్తయ్య, టీఆర్ఎస్వి అధ్యక్షులు నరేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్ని రోజులు హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్ని రోజులు మనము ఆ రోడ్డు గురించి, ఏది మిర్జపల్లి మన గుట్ట రోడ్డు ప్రతిసారి తిరిగినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా గానీ 2008లో ఎంత కరో అప్పటి నుంచి 2014 మళ్ళీ కేసీఆర్ గారే వచ్చి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటిది ఈ రోజు మీరు మళ్ళీ మన ఈ రోడ్డు కూడా మళ్ళీ ఎమ్మెల్యే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే గారే దీన్ని బడ్జెట్ దీన్ని వేరే నుంచి చేసి మళ్ళీ ఈ రోడ్డు చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం మాకు తెలుసు. ఇది కూడా కష్టం జరుగుతుందని కూడా మాకు తెలుసు. చాలా కష్టం ఉన్నాడు, దాని కష్టం అంటలేదు, మేము అంటలేము. కాకపోతే ఏంటంటే మీరు ఇవన్నీ పబ్లిక్ చూపించడానికి మేము మీ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోడ్డు షోలు చేసి ఇవన్నీ చూపిస్తే దాంతో ఏమీ ఒరిగేది ఏముండదు. దయచేసి మీరు గ్రహించాలి. 2014 అది 2014 వరకు కూడా రోడ్డు వేసినప్పుడు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటికి ఇంకా రెన్యువల్ టైం అయిపోలేదు, కాబట్టే ఆ రోడ్డు ఆగింది. లేకపోతే అన్ని రోడ్లతో కూడా ఆ రోడ్డు అవుతుండే. ఆ రెన్యువల్ టైం అయిపోలేదు కదా. అన్ని ప్రజలకు అందరికి కూడా తెలుసు ఈ విషయం, ప్రతి ఒక్కరికి కూడా. 2018 వరకు కూడా 16-17 వరకు కూడా రెన్యువల్ టైం అయిపోలేదు, కాబట్టే దాన్ని రోడ్డు వేయలేయడం జరిగింది. లేకపోతే ఈ రోడ్లతో పాటు ఆ రోడ్డు కూడా అవుతుండే. దీన్ని ప్రజలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గ్రహించాలి. దానికి గతంలో చాలా మంది ఎమ్మెల్యే కూడా పనిచేసినప్పటికీ ఆ రోడ్డును ఎమ్మెల్యే గారు పద్మాదేవేంద్ర రెడ్డి గారు అయితే ఆ ఎస్టీ తండాలను చేర్చి ఏదైతే మన ఏడిపల్లి నుండి వయా గవలపల్లి ఎల్టీ టు జంగరాయి మీదుగా మళ్ళీ చందాపురం నుండి కలుపుతూ ఇక్కడికి పీఎంజీఎస్ నిధులు ద్వారా అప్పుడు రోడ్డు మంజూరు చేయించడం జరిగింది. మేడం గారు మంజూరు చేయించి నిర్మాణం చేయించడం జరిగింది.
అయితే అప్పుడు గతంలో వచ్చిన రెన్యువల్స్ అప్పుడు అప్పటికి 5 ఇయర్స్ ఉండకపోవడం వల్ల దాన్ని రెన్యువల్ చేయలేకపోయినాం. తర్వాత కరోనా దృష్ట్యా ఈ నిధులు ఇబ్బంది కావడం జరిగింది. అయితే ఆ నిధులను కూడా గత 6 నెలల క్రితమే సుమారు 95 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అయితే టెండర్ కూడా పిలవడం జరిగింది. కొంచెం టెండర్లో కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఈ గతం మన మన చిన్న శంకరంపేట మండల జంగరాయి గ్రామ సర్పంచ్. మా గ్రామానికి చిన్న శంకరంపేట నుంచి జంగరాయి వరకు రోడ్డు శాంక్షన్ అయింది. గత 6 నెలలు అవుతుంది. అది మన గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి పుణ్యమా అని మనకు రోడ్డు శాంక్షన్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి శాంక్షన్ అయిందని మనకు 6 నెలల ముందే తెలుసు. కాకపోతే అది రోడ్డు బాగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 3 గ్రామాల సర్పంచులను కూడా చూస్తున్నాం, మేము కూడా తిరుగుతున్నాం, అందరికీ తెలుసు విషయం. దాన్ని కొంచెం బడ్జెట్ ప్రాబ్లమా లేకపోతే కాంట్రాక్టర్ల ప్రాబ్లమా, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వర్షాల ప్రాబ్లమా, దాన్ని కొంచెం పెండింగ్ లో పెట్టవలసి వచ్చింది. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మనకు నవంబర్ డిసెంబర్ లో గాని దాన్ని మనము ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు చేయడానికి. ఏ పని చేసినా మన గౌరవ ఎమ్మెల్యే గారితోనే అవుతుంది. 6 నెలల క్రితం మనకు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే గారు మనకు రోడ్డుని పూర్తిగా చేసి ఇవ్వరన్నది. మనము పాదయాత్రలు చేసి తెలిపవలసిన అవసరం ఏముంది? మనం పాదయాత్రలు చేస్తేనే మీకు మాకు రోడ్డు వచ్చిందా? రాలేదు కదా. ఎమ్మెల్యే గారి పుణ్యమనే రోడ్డు వచ్చింది. వచ్చింది కాబట్టి ఆ వచ్చిన రోడ్డుని మరమ్మతులు చేయించాలా, దాన్ని మంచిగా చేయాలా అన్నది ఎమ్మెల్యే గారు చేస్తారు, అది ముందు జరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురవడంతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట హిమాయ సాగర్ కు వరద ప్రవాహం భారీగా చేరుతోంది. హిమాయ సాగర్ 2 ఫీట్ల మేర 4 గేట్లను, గండిపేట 4 ఫీట్ల మేర 6 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక కార్యక్రమాలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ బాలశంకర్ అన్నారు. జయదేపూర్ మండలం జర్నలిస్టు బలరాం తన కూతురు దుర్గాంజలి జ్ఞాపకార్థంగా జయదేపూర్ 4 అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నపిల్లలకు 66 కుర్చీలను జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించారు. సామాజిక కార్యక్రమాలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ బాలేశంగౌడ్ అన్నారు. జయదేపూర్ మండలం జర్నలిస్ట్ బలరాం తన కూతురు జ్ఞాపకార్థంగా జయదేపూర్ 4 అంగన్వాడీ కేంద్రాలకు చిన్నపిల్లలకు 66 కుర్చీలను జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు పడుతున్న బాధలను చూసి తన కూతురు దుర్గాంజలి జ్ఞాపకార్థం కుర్చీలను అందించడం అభినందనీయమన్నారు. జర్నలిస్ట్ బలరాం ఏడాదిగా మండలంలోని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న తెలిపారు. సామాజిక సేవలు చేపట్టినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు, దాంతో పాటు సంతృప్తి కలుగుతుందన్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు దుర్గాంజలి జ్ఞాపకార్థంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం దాతా రిపోర్టర్ బలరాం ను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కావ్యా దుర్గయ్య, అంగన్వాడీ మండల సూపర్వైజర్ భవానీ, వార్డు సభ్యులు చినసత్యం, వెంకటేష్, చినరాజు, పేర్ల వెంకటేశం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, జీవనరేఖ ఫౌండేషన్ సభ్యులు కృష్ణ, భిక్షపతి, పరశురాం, అంగన్వాడీ కార్యకర్తలు సులోచన, సంతోష, రాజమణి, నవనీత, గ్రామస్తులు కనకయ్య, వేణుగోపాల్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అది ఎంత బాగా మనకి అందరికీ తెలుసు. మేము కూడా అంటే మేము అంటే ఒక తల్లిగా మా సెంటర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా చిన్న పిల్లలకి ఎవరో పాపాన్ని కాకుండా ఒక తల్లిగా మేము అనుకుని మేము సార్ మేము గాని అంగన్వాడీ టీచర్స్ గాని ఆయాలు గాని ఒక తల్లి వాళ్లకు మా సెంటర్ లో వదిలేసిందంటే మేము తల్లిగా ఫీల్ అయి వాళ్ళ సర్వీస్ అందిస్తుంటాం. అలాంటి పిల్లలకి ఒక చిన్న ఏమనైతే మేము తట్టుకోలేకపోతుంటాం ఒక్కొక్కసారి. కాబట్టి అది సొంత బిడ్డను పోగొట్టుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం. దానికోసం అని చెప్పేసి పాప గుర్తుగా మన అంగన్వాడీ సెంటర్ పిల్లలకి చేయర్స్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ప్రత్యేకంగా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బగాన్ గారు ఈ కార్యక్రమం చేసింది చేస్తుంది అలాగే జీవనరేఖ ఫౌండేషన్ వారు కూడా మక్కువ పేదరిపు మండలంలో కూడా మరి పేద కుటుంబాలకు ఏమైనా అవసరం ఉంటే వారికి చేదోడు వాదోడుగా కొంతవరకు సహాయం చేయడం అది సమాజంలో శుభపరణాలు అట్లాంటి స్ఫూర్తి తీసుకొని మనకు కూడా ఏమైనా వీలైతే ఎవరి మద్దతు కావాలో చేసుకుంటే కొంత పేద కుటుంబాలకు ఎంతో కొంత మేలు చేసినట్టు భావిస్తున్నాను. నేను కూడా వాళ్ళ యొక్క పెరుగుదలకు సక్రమంగా పెరగాలి అంటే కాదు ఈ మోకాలు వెళ్ళిన తర్వాత కూర్చుంటే విధానం ఊరికే కింద కూర్చుంటే ఏమవుతాయంటే ఆ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గమనించి వాళ్ళ ఏదైతే వాళ్ళ కూతురు జ్ఞాపకార్థం ఈ రకంగా పిల్లలకు సేవ చేయాలనే దృష్టితో ముందుకొచ్చిన పట్టణం గారికి తర్వాత జీవన రేఖ ఫౌండేషన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నపిల్లలే పెరుగుదలకు రేపటి బాధ్యత భావించుకోవడం వాళ్ళే కాబట్టి వాళ్ళ యొక్క శారీరక పెరుగుదల బాగా ఉంటే మానసిక పెరుగుదల ఉంటుంది తర్వాత దాని ఇంపాక్ట్ వాళ్ళ విద్య పైన కూడా ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనతో ఈ రకంగా చేస్తే దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ వివిధ గ్రామాల చెందిన దుర్గయ్య గారు కానీ తర్వాత ఇంతకుముందు మాట్లాడిన సత్యం గారు కానీ తర్వాత మన ఏఎంస్ వైస్ చైర్మన్ గారు కానీ అదే ఎక్కడైనా మేము ఇస్తామనేది ముందుకు రావడం చాలా మంచి శుభపరంగా ఎందుకంటే ఏ పిల్లలు కూడా కింద కూర్చోకూడదు వాళ్ళ అభివృద్ధికి అది ఆటంకంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి మంచి పని చేస్తూ ముందుకొచ్చే అందరికి ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు సార్ థ్యాంక్ యూ. చెప్పారా కూడా ఇక్కడ గుంటూరు సేవలు చేస్తున్నాడు ఆయనకు వాళ్ళ బిడ్డ ఆత్మకు మేము రోజు మాకు పడకుండా దయచేసి మళ్ళా ధైర్యం ఉండాలని మా ఇంట్లో వాళ్ళ భార్య కూడా ధైర్యం చెప్పాలని ఏదో మర్చిపోయారు కట్టి చేయాలని కోరుకున్నాను. రామేంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లిలో డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు మోతాదుకు మించి పురుగుల మందులు తెగులు మందులు వాడటం వల్ల రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు పెరగడంతో పాటుగా వాతావరణ కాలుష్యం భూమి మరియు నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరియు పిచికారీ చేసే సమయంలో అతి శక్తివంతమైన మందుల ప్రభావం వల్ల రైతుల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రత్యామ్నాయంగా డ్రోన్ల ద్వారా పిచికారీ చేసే విధానంపై కొమ్మట్పల్లి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ డ్రోన్ పద్దతి ద్వారా తక్కువ సమయంలో తక్కువ నీటితో అతి సమర్థవంతంగా సరైన మోతాదులో పురుగుల మందులను పిచికారీ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు కంపెనీ ప్రతినిధులు రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. తోని ఇది పని చేస్తుంది. మనం 5-6 గంటల వేసే పని 15 నిమిషాల వేసేస్తుంది. ఎకరాకు నీకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. ఆ దాంట్లో అయితే నీకు ఎన్ని లీటర్లు పడుతుంది? 15-20 బిందెలు నీళ్ళు పడతాయి. అంతేనా? దీంట్లో ఒక బిందె నీళ్ళు చాలు. మీకు డౌట్ రావచ్చు, సార్ నేను 200 పెడితేనే మొత్తం దడుస్తలేదు చేను అంతా 20 నీళ్ళతో దడుస్తుంది. దాంట్లో నాజిల్స్ అట్లుంటాయి. నాజిల్స్ మనం కలిపే మందు యొక్క కాన్సన్ట్రేషను వీటన్నిటి వల్ల ఏంటంటే మొక్క మీద పడ్డా కూడా ఏడ జర్రంతా పడ్డా కూడా మొత్తం మొక్క అంతా పనిచేసేటట్టు ఉంటుంది. మనకేమైపోతుంది అంటే ఎప్పుడన్నా 5-6 ఎకరాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటిది ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో చక్కని అవకాశం ఏంటంటే ఇది దాదాపు ఒక్కొక్క కంపెనీ నుంచి 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నాయి. కంపెనీలను బట్టి ఉంటుంది, బ్యాటరీలను బట్టి ఉంటుంది, దాని ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు ట్రాక్టర్ తెచ్చుకున్నాం ఇంతకుముందు 10 లక్షలు పెట్టి బయటలోకి దున్ననికి పోతలేమా? ఫ్యూచర్లో కూడా ఇదే వస్తుంది. ఇంకొక 6 నెలల తర్వాత ఇదే వస్తుంది. ఎవరన్నా మంచిగా ఇక్కడ రాంపేటలో 17,000 ఎకరాలు ఉంది. 17,000 ఎకరాలలో నీకు ఎంత కాదన్నా ఒక నెల 15 రోజులు మందులు ఖచ్చితంగా కొట్టాల్సిందే. గుల్కలేనికో లేకపోతే మొయ్యి పురుగు వచ్చినప్పుడో లేకపోతే దోమ వచ్చినప్పుడో లేకపోతే గ్రోత్ లేనప్పుడు ఫర్టిలైజర్ కొట్టనికో ప్రతి దానికి కావాల్సిందే. ఇప్పుడు మీరు ఏమన్నా ఛార్జ్ చేస్తున్నారా? ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ఏమన్నా డెమోస్ 8 లక్షలు ఎట్లయితే ట్రాక్టర్ పెట్టుకొని మనం చేసుకుంటున్నామో ఇది 10 లక్షల వరకు అనుకుంటాం సపోజ్. రేపు మళ్ళీ బ్యాంకు లోన్స్ వస్తాయి, రేపు గవర్నమెంట్ కూడా వీటికి రేపు మనం ఇవన్నీ బాగున్నాయి అంటే ఫ్యూచర్లో మనకు సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
నార్సింగ్ మండలం జప్తి శివనూరు గ్రామంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుండటంతో గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ షేక్ షరీఫ్, లయన్స్ క్లబ్ చేగుంట ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సైతం ఉచితంగా పుస్తకాలు తదితర కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ షరీఫ్, ఉప సర్పంచ్ రేణుకా పోచయ్య, కోఆప్షన్ సభ్యులు బాలమల్లు, లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ప్రెసిడెంట్ సుఖీందర్, ట్రెజరర్ నాగరాజు, మల్లారెడ్డి హాస్పిటల్ పీఆర్ఓ రవికిరణ్, వైద్యులు డాక్టర్ ఆస్మా బార్గో, ఆశా వర్కర్ విజయ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని నార్సింగ్ మండలం లో గల జప్తిశునూర్ గ్రామ పంచాయతీలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ మన మల్లారెడ్డి హాస్పిటల్ వారిచే అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట వారు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జప్తిశునూర్లో మేము ఏర్పాటు చేస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంప్కు మన గ్రామ సర్పంచ్ షేక్ షరీఫ్ గారు పూర్తి సహకారం చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో మేము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని అన్ని రకాల అంటే చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ చూపించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క మల్లారెడ్డి హాస్పిటల్ వారు ఉచిత శిబిరం అంటే పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు ప్రతి ఒక్కరికి వాళ్ళ కాన్సెప్ట్ చాలా విధంగా పేదవాళ్ళు ముసలోళ్ళు ఏ గ్రామాలకు పోయినా కానీ వాళ్లకు 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుందన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళు తీసుకొని ఈ కాన్సెప్ట్ వేసినారు. కాబట్టి మన గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ ఉచిత శిబిరంకు వినియోగించుకోవాలని నేను గ్రామ ప్రజల తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, రోజురోజుకు పెట్టుబడులు పెరిగి చిన్న సన్నకారు రైతులు బాగా నష్టపోతున్నారు. వీటిని అధిగమించేందుకు కొందరు రైతులు విభిన్నంగా ఆలోచించి వరి సాగులో వెదజల్లే పద్దతికి మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రానికి చెందిన పుప్పల నరసింహారెడ్డి, అతని 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వెదజల్లే పద్దతిలో వరి సాగు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ తరం మహిళలు ఎవరూ కూడా నాటు వేయటం నేర్చుకోవటం లేదని, దీంతో వరి సాగు చేస్తున్న రైతులకు నాట్లు వేయాలి అంటే కూలీల డబ్బులు తరిసి మోపడవుతున్నాయన్నారు. ఈ విదజల్లే పద్ధతి ద్వారా కూలీల రేట్లు అధిగమించవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా పంట దిగుబడి చాలా బాగా వస్తుందని, పంట కలుపు కూడా నివారించుకోవచ్చని సూచించారు. 7,000, 8,000, 10,000 ఇట్లా అడిగినందుకు ఈ ఎగజల్ల పద్ధతి పెట్టి దీంతో మేము ఖర్చు తక్కువ చేసుకుని పంట పండిస్తామని చూస్తున్నాం. ఈ వెదజల్లుడు పద్ధతి సాగు చేస్తున్నాము. ఈ దీని ద్వారా కూలీల కొరతను అధిగమించడం జరుగుతుంది. దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చింది పంట. ఈ ఇయర్ కూడా మేము వెదజల్లుడు పద్ధతి ద్వారా విత్తుకున్నాము. ఇప్పుడు కూడా బాగున్నది. దీని కలుపు తీయడము అలాంటివి కూడా ఏం లేవు. కలుపు తీయడం కూడా ఏంటంటే మందులు పిచికారీ చేసి దానివల్ల కలుపు నివారించుకోవచ్చు. దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. అదే విధంగా వస్తుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన గుజ్జుల రాజమణి, బాలరాజు దంపతుల కుమార్తె రోజా పవన్ల వివాహానికి రామాయంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తే మటలు అందజేసి అండగా నిలిచారు. ఇప్పటి వరకు 98 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మటలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని తెలియజేశారు. రాజమణి, బాలరాజు దంపతుల కూతురు రోజా పవన్ వివాహానికి వెంకుగారి శ్రీధర్ రెడ్డి 5,000 నగదును అందజేశారు. తన వంతు సహాయం ఎప్పుడు నిరుపేదలకు అందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, భూమా కిషన్, వెంకకారి శ్రీధర్ రెడ్డి, రామారావు, యాదగిరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రం ఆంజనేయులు గారు సంఘసేవకుడు, మా రామాయంపేట వాస్తవులు, మా రామాయంపేట ముద్రా సంఘానికి అధ్యక్షులు, మరియు ఆయన అంజన్న మరి ఎక్కడున్నావు ఏంది అని అడగంగానే కోరిక దేవుడు కోరిక ఇచ్చినట్టు ఆయన దేవునితో సమానం చేయదు. కానీ అటువంటి వ్యక్తిత్వం గల లక్షణాలున్న గల వ్యక్తి ఈరోజు ఎవరు అడిగినా పుస్తమటలే కానీ, గుడిగోపురాలకు కానీ, అన్నదానాలకు కానీ, ఏ విషయానికైనా ఆయన కోరగానే నేను ఉన్నా అని అభయం ఇస్తాడు. మరి పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు కానీ ఆయన లెక్క దానం చేసుకుంటారు ఎవరు లేరు. పుస్తమటలు అంటే మామూలు ముచ్చట కాదు, మంచి కార్యక్రమము. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఆంజనేయులు గారు నెరవేర్చడం చాలా గొప్ప విషయం. వెంకటాపూర్ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి మా వెంకటాపూర్ గ్రామస్తుడు. వాళ్ళ మరదలు పెళ్లి విషయమై
అన్న ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, అమ్మ నాన్న లేరు, పెళ్ళికి సాయం చేయాలని చెప్పి అడిగితే ఇక అప్పుడే టక్కన నాకు అంజన గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన ఎన్నో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుండు. పుస్తే మాట్లాడి అనేది 21 నుంచి నాకు తెలిసి 100 అనుకుంటా 98 ఉంది. నాకు టక్కన అంజన గుర్తొచ్చి ఆయనకు ఇట్లా అడిగిన, అన్న ఇట్లా చేయాలి అంటే దాని ఏముందన్న ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ఇవాళ ఆయన పెద్ద సహృదయంతో పెద్ద మనసుతో ఇవాళ పుస్తే మాటలు ఇవ్వడం జరిగింది. 97 పుష్యమెటలు ఇవరకు అయినాయి. ఈ రోజు వరకు 98 పుష్యమెటలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మన సీతారాన్న పెద్ద మనిషితో ఇట్లా ఆడనుగుడు ఆయన పెద్ద గొప్ప మనిషి అడగానే సరే అన్న నీకు ఎందుకు నేను లేనా అంటే కూడా అన్న ఒక ఊరు అది పులిమామిడి చేగుంట మండల్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 98 పుష్యమెటలు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు మొన్నటిదాకా కూడా పెళ్ళి లేక అయిపోయినాయి, లేకపోతే 100 ఎప్పుడో నింపుతుంటే. అందుకోసం మేము కూడా 101 కార్యక్రమం చేయాలని కూడా 101 దాకా నింపాలని దేవుని కృపతో మనం కూడా అందరి సహకారంతో అందరి పెద్ద మనసు అది భగవంతుడు మనకు కలిగించిన ఉదయంతో ఈ కార్యక్రమం నేను చేయడం జరుగుతుంది. ఏదో మనం కష్టపడి పైకి వచ్చినాం కదా, ఏంది అనేది కష్టం అనేది మనకు తెలుసు. అందుకోసం ఈ పుష్యమెటలు కానీ గుడికి గృహపాలకు ఏది టెంపుళ్ళకు అన్నదానాలు కానీ ఏ కార్యక్రమం కానీ ఏది ఉన్నా నా సాధ్యమైన కడికి నేను చేస్తూనే ఉంటాను. సంగారెడ్డి జిల్లా పసలవాది సమీపంలోని ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ఆర్డీఓ నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 56 ఇండ్లకు గాను లబ్దిదారుల ఎంపిక చేశారు. ఈ సభలో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సంగారెడ్డి జడ్పీటీసీ సునీత స్థానంలో భర్త మనోహర్ గౌడ్, కల్పగూరు సర్పంచ్ సాజిదా బేగం స్థానంలో ఆమె భర్త హాషం అలీ హాజరై లబ్దిదారుల లాటరీ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఇది చూస్తుంటే మాత్రం చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి అన్నట్లు కనిపిస్తోంది, గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, తహసీల్దార్ స్వామి, ఆర్ఐ రెవెన్యూ సిబ్బంది మరియు కోఆప్షన్ మెంబర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. స్వామి ఉండాలని వారికి రిజర్వేషన్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కూడా చాలా వరకు ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో కానీ మనం ప్రజాప్రతినిధులు కూడా మహిళా చాలా వరకు ఎంపిక అయ్యారు. వారికి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఉంది దీంట్లో. ఇప్పుడు మొన్న కూడా ప్రభుత్వం తరఫు నుంచి సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ముఖ్యంగా ఇద్దరు మంత్రివర్యులు మనం గౌరవ అలాంటి అవకతవకలు ఉండకుండా పార్టీ క్యాడర్ కానీ కాకుండా అందరి పారదర్శకంగా అంటే నిజంగా ఎలిజిబుల్ ఎవరు ఉంటారో, నిజంగా ఇండులైన నిరుపేదలు ఎవరు ఉంటారో వాళ్లకు ఇవ్వాలి పార్టీల ఖచ్చితంగా ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇల్లు అలాంటి చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా ఎలాంటి లేరు పత్రికా సోదరుల మధ్యలో, మీ అందరి మధ్యలో మరి పేరు అందరినీ రాసేందులో వేస్తాం. అందులో నుంచి డ్రా తీసినట్టుగా ఎవరికి ఎంత అలాంటి అయితే అక్కడ దేంతో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దేంతో చేసే వరకు వాళ్ళ యొక్క లాభం పేరు ఉంటుంది, లబ్ధాని పేరు ఉంటుంది, లబ్ధాని పేరు ఇది రెండు తీసుకోం. దాని ప్రకారం ఎవరు ఏ లబ్ధాని పేరు అనెస్ట్గా ఈ లబ్ధాన్ని తీసినాను నా సిట్లో ఏ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ఆ బ్లాక్ లో ఉన్న ప్రాణం ఉంటుంది. ఇది గవర్నమెంట్ కోరుతాము. కాబట్టి మొట్టమొదటిగా మనకు పసలవారి గ్రామాల సంబంధించి ఇస్తాం, అది ఉద్దేశం చేసి కార్యక్రమం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాలుగు పార్టీలు మారిన బ్లాక్ మీర్ కింద పనిచేయలే, కాంట్రాక్టులు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్న రాజ్ గోపాల్. చేగుంటలో నిరుపేద వధువు వివాహానికి సహాయం చేసిన సంఘ సేవకుడు. బోనాల కొండాపూరుకు చెందిన రోజా పవన్ కు పుస్తమెటలు అందచేసిన ఎర్రం ఆంజనేయులు. జగదీప్పూర్ మండలంలో జీవనరేఖ ఫౌండేషన్ సేవలు. రిపోర్టర్ బలరాం తన కూతురి జ్ఞాపకార్థం అంగన్వాడీలకు కుర్చీల పంపిణీ. సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో వింత, ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తల దర్శనం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.